హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా డైరెక్ట్ మెమోలో పొందండి. అండ్ అలాగే మీకు అక్కడ బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో నెంబర్ సిరీస్ సంబంధించి మీకు ఇంట్రడక్షన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వాటి యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు చూడొచ్చు. సో ఈ పార్ట్ టూలో మీకు నెంబర్ సిరీకి సంబంధించి 20 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటి నుంచి తప్పకుండా మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 19, 20, 22, 25, 29. సో మనకి ఇంతకుముందు చెప్పిన విధంగా 5 స్టెప్స్ ఏవైతే ఉన్నావో ఆ 5 స్టెప్స్లో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. సో ఇలా మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి ఒకటే 2 ఉన్నాయి, మిగతా అన్ని ప్రైమ్ నెంబర్స్ కాదు. అలాగే అన్ని ఈవెన్ నెంబర్స్ అంటే అన్ని సరి సంఖ్యలు కాదు. అండ్ అలాగే బేసి సంఖ్యలు అన్ని ఆడ్ నెంబర్స్ కూడా కావు. నెక్స్ట్ అన్ని మనకి మల్టిపుల్స్ అంటే గుణిజాలు కూడా కావు. అండ్ నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి అడిషన్ సబ్ట్రాక్షన్ ద్వారా ట్రై చేద్దాం దీన్ని. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది? +1. 19కి +1 యాడ్ చేస్తే 20 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది? +2. 20కి +2 యాడ్ చేస్తే 22 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది? +3. అంటే 22 + 3 25 అవుతుంది. అండ్ ఇక్కడికి నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది? +4. 25 + 4 = 29. సో మనకి సిరీస్ అనేది +1 + 1 అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. సో నెక్స్ట్ నెంబర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి? +5 అనమాట. సో ఎందుకంటే 1, 2, 3, 4, 5 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 5. అంటే 29 + 5 ఏమవుతుంది? 34 అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 88, 90. సో ఇవన్నీ మనకి ఈవెన్ నెంబర్స్ అనమాట. సో ఈ ఈవెన్ నెంబర్స్ అనేవి కాబట్టి మనకి డిఫరెన్స్ తీసుకొని చేసి చూద్దాం ఒకసారి. సో మనకి ఈ రెండు మీద డిఫరెన్స్ ఉంది, +2 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి +2, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి +2, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి +2. సో సిరీస్ అనే ప్రతి ఒక్క నెంబర్ అనేది +2 + 2 యాడ్ అవ్వకుండా వెళ్తుంది. సో నెక్స్ట్ కూడా 96 కూడా +2 యాడ్ చేస్తే మనకి 98 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 65, 60, 56, 53. సో అన్ని నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ కావు, అంటే ప్రధాన సంఖ్యలు కావు. అన్ని నెంబర్స్ అనే సరి సంఖ్యలు కాదు, అన్ని నెంబర్స్ అనే బేస్ సంఖ్యలు కాదు, ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ కూడా కాదు. నెక్స్ట్ అన్ని అనేది మనకి గుణిజాలు కూడా అంటే మల్టిపుల్స్ కూడా కాదు. ఫైనల్గా అడిషన్ సబ్ట్రాక్షన్ ద్వారా ట్రై చేద్దాం. సో అన్ని ఆల్మోస్ట్ ఇందులో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్వశ్చన్స్ అన్ని అడిషన్ సబ్ట్రాక్షన్ మీదనే ఆధారపడి, మల్టిప్లికేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో 60 నుంచి 65 నుంచి 60కి రావాలంటే -5 చేయాలి. సో 65 - 5 = 60 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 60 నుంచి 56కి రావాలంటే -4 చేయాలి. అలాగే 56 నుంచి 53కి రావాలంటే -3 చేయాలి. అలాగే నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ? -5, -4, -3. ఇక్కడ 1, 1 అనేది తగ్గుకుంటూ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? -2 చేస్తాం. సిరీస్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి. సో నెంబర్స్ సింబల్ ఇక్కడ నేను ఇండికేట్ చేస్తాను, జస్ట్ నెంబర్స్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయని చెప్తున్నాను. సో 53 - 2 అంటే మనకి ఇక్కడ ఆన్సర్ 51 అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 76, 72, 68, 64, 60 అండ్ నెక్స్ట్ నెంబర్ డాష్. సో వీటిని ఇటువంటి డిఫరెన్స్ తీసుకుందాం మనం. 76 నుంచి 72కి రావాలంటే -4. అలాగే 70 నుంచి 68కి రావాలంటే -4. అలాగే 68 నుంచి 64కి రావాలంటే -4. అలాగే 64 నుంచి 60కి రావాలంటే -4. సో కామన్గా -4 అనేది ఫాలో అవుతూ ఉంది. 60 కూడా -4 చేస్తే 56, అంటే 60 - 4 అంటే 56 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అది 1, 3, 2, 4, 3, 5, 4 అండ్ డాష్. సో ఇది కూడా మనం అడిషన్ సబ్ట్రాక్షన్ ద్వారా ట్రై చేద్దాం. సో 1 నుంచి 3 రావాలంటే +2, 3 నుంచి 2 రావాలంటే -1, అంటే 2 నుంచి 4 కావాలంటే +2, అండ్ 4 నుంచి 3 రావాలంటే -1, 3 నుంచి 5 రావాలంటే +2, 5 నుంచి 4 రావాలంటే -1. సో ఇక్కడ సిరీస్ గమనించారా? +2, -1, +2, -1, +2, -1. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి దీని నుంచి తీసుకుంటే? +2 వచ్చేస్తుంది. సో +2, -1, +2, -1 ఇక్కడ -1 కాబట్టి నెక్స్ట్ +2 వస్తుంది. సో 4 + 2 = 6. 6 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5, 4, 6, 5, 7, 6, 8 - నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో దీన్ని చూద్దాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. 5ని -1 చేస్తే 4 వస్తుంది. ఇక్కడ 4, ఇక్కడ 6. 4కి +2 చేస్తే 6. ఇక్కడ 6, ఇక్కడ 5. 6కి -1 చేస్తే 5. అలాగే 5, 7 ఉంది. +2 చేస్తే 7 వస్తుంది.
అలాగే 7 6 అంటే -1 చేసి 6 వస్తుంది. అలాగే 8 ఉంది కాబట్టి +2 చేయాలి. ఇక్కడ ఏముంది -1 +2 -1 +2 -1 +2 అనేది ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ -1 వస్తుంది, +2 వచ్చింది కదా, తర్వాత -1 8 -1 అంటే 7 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 11 14 9 12 7 సో డాష్ ఇది కూడా ప్లస్ అండ్ మైనస్తో యూజ్ చేస్తే 11 నుంచి 14 రావాలంటే +3 ఓకే, 14 నుంచి 9 రావాలంటే -5 అలాగే 9 నుంచి 12 రావాలంటే +3 12 నుంచి 7 రావాలంటే -5 సో ఇక్కడొక ఫాలో అయ్యే సిరీస్ +3 -5 +3 -5 సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ +3 వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను, 7 + 3 10 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 2 10 4 10 6 10 8 10 10 డాష్ ఓకే. ఈ సిరీస్ చూస్తే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే +8 చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే -6 చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే +6 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే -4 నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే +4 నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి -2 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి +2 సో ఇక్కడ నుంచి ఇక్కడికి 0 ప్లస్ 0 0 ఆర్ సంథింగ్ 0. సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది ఇప్పుడు ఒక సిరీస్ గమనించండి మీరు, +8 ఆల్టర్నేట్ నెంబర్ యొక్క డిఫరెన్సెస్ కానీ సమ్ కానీ అవుతుంది. ఇక్కడ ఇక్కడ +8 నెక్స్ట్ ఇక్కడ +6 నెక్స్ట్ +4 నెక్స్ట్ +2 అండ్ ఇక్కడ ఇది చూడండి మళ్ళీ +6 -6 -4 -2 0. సో ఈ నెంబర్ అనేది ఈ నెంబర్ చూడండి, ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెవెంత్ నెంబర్స్ అనేవి మనకి -2 -2గా అంటే 2 నెంబర్స్ డిక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఇది కూడా -6 -4 -2 +0 అంటే ఈ 2 నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇది ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని నెక్స్ట్ టూ నెంబర్స్ డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ +0తోనే యాడ్ చేయాలి. అంటే 6 8 6 4 2 అండ్ నెక్స్ట్ ఏమొస్తుంది -2 చేయాలి కాబట్టి 2 -2 0. సో 10 + 0 మనకి 10 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను మీకు, వీటి మధ్య డిఫరెన్స్ 8, వీటి మధ్య డిఫరెన్స్ 6, వీటి మధ్య డిఫరెన్స్ 4, వీటి మధ్య డిఫరెన్స్ 2. సో నెక్స్ట్ ఎంత వస్తుంది, సో -2 -2 అని డిక్రీజ్ అవ్వకుండా వెళ్తున్నాయి. సో ఇక్కడ మనకి 2 - 2 అంటే 0 అంటే 10 + 0 అంటే 0. సపోజ్ ఇంకో డాష్ ఇచ్చి ఇంకో నెక్స్ట్ నెంబర్ అడిగాను అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ మనకి 0 ఉంది. సో ఇక్కడ అనే మనకి 2 నెంబర్స్ అని ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తున్నాయి. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, +2 చేయాలి. సో 10 + 2 12 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది ఎలా అంటే మనకి ఇక్కడ -6 -4 ఇది ఎలా వస్తుంది, -6 + 2 చేస్తున్నా కదా మనకి -4 వస్తుంది. అలాగే ఇక్కడ -2 వచ్చింది అంటే -4 + 2 చేసి అంటే అప్పుడేగా -2 వచ్చేది అండ్ అలాగే ఇక్కడ 0 వచ్చింది, -2 + 2 చేస్తేనే 0 వస్తుంది అండ్ అలాగే ఇక్కడ 0 + 2 చేస్తేనే మనకి 2 వస్తుంది. ఆ విధంగా 10 + 2 12 అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది చూడండి, 3 15 45 2 25 చూసారు గమనించారు ఇక్కడ ఒక డిఫరెన్స్, ఇంతకుముందు నెంబర్స్ అన్ని స్మాల్ నెంబర్స్ సింగిల్ డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ 3 15 45 2 25 ఏకంగా డిజిట్స్ అనేది పెరుగుకుంటూ వెళ్తున్నాయి. సో మనకి డిజిట్స్ అనేవి ఎప్పుడైతే పెరుగుతూ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది ఎక్కువ ఉన్నాయో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేయాలి. సో మల్టిప్లికేషన్ యూజ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి చూడండి 3 × 5 అంటే 3 5 = 15 అలాగే 15 ఇక్కడ 45 ఉంది. సో 15 × 3 చేస్తే 45 వస్తుంది ఓకే. మనం నెక్స్ట్ దీన్ని చూడండి, 45 × ఎంత చేస్తే 225 వస్తుంది. సో 45 × 5 చేయండి, 5 40 = 200 5 5 = 25 అంటే 225 వస్తుంది. సో ఇక్కడ సిరీస్ గమనించండి, 5 × 3 × 5 సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి 3 అనేది వస్తుంది. సో 225 × 3 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 675 అనేది మనకు ఆన్సర్ అవుతుంది.
సో మీకు అర్థమైనది ఇక్కడ నెంబర్స్ అనేవి పెరు డిజిట్స్ అనేవి అట సడన్లా మీకు పెరిగాయి అనుకోండి, ఇక్కడ 1 డిజిట్ 2 డిజిట్స్ నెక్స్ట్ 3 డిజిట్స్ కానీ 4 డిజిట్స్ కానీ సడన్లా పెరిగాయి అనుకోండి, అక్కడ మీకు అనేది మీరు అనేది మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది యూజ్ చేసుకోవాలి, అక్కడ మీకు అనేది వర్కౌట్ అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 675. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2, 3, 7, 22, 89 డాష్. సో ఇది మనకి ఎలా వస్తుంది, ఇక్కడ కూడా చూడండి 2 ఇంటూ 1 ప్లస్ 1, 2 ఇంటూ 1 అంటే ఎంత, 2 ప్లస్ 1 అంటే 3. ఓకే వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ఇంటూ 2 ప్లస్ 1, చేస్తేనే మనకి 7 వస్తుంది కదా, 3 ఇంటూ 2 అంటే 6, 3 ఇంటూ 2 అంటే 6, ప్లస్ 1 అంటే 7. సో 6 ప్లస్ 1 అంటే 7. నెక్స్ట్ ఇది చూడండి 7 ఇంటూ 3 ప్లస్ 1, 7 3 ఎంత, 20, 21, ఇక్కడ ప్లస్ 1 ఉంది, సో 22 సాటిస్ఫై అవుతుంది కదా. నెక్స్ట్ ఇది చూడండి, సో నెక్స్ట్ చూడండి 4 ప్లస్ 1, సో 22 ఇంటూ 4 88, 88 ప్లస్ 1 89, సాటిస్ఫై అయింది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అని చూడాలి మనం, ఇక్కడ ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ 1, ఈ ప్లస్ 1 అనేది అన్నిటికీ కామన్గా ఉంది. సో ఇంటూ అనే నెంబర్ ఏమొచ్చి 1, 2, ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, ఇదనే 1 ఇంక్రీజ్ అవుకుంటూ ఉంటుంది. సో ఫైనల్ ఇక్కడ మనకి ఏమొస్తుంది, 5 ప్లస్ 1 అనేది మనకు వస్తుంది. సో 89 ఇంటూ 5 అంటే 80 ఇంటూ 5 అంటే 400, 9 5 45 అంటే 445, 445 ప్లస్ 1 ఎంత అవుతుంది మనకి, 446, 446 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 3, 4, 10, 33, 136, వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్. సో దీన్ని ఎలా చేయాలంటే మనం చూడండి 3 ఇంటూ 1 ప్లస్ 1, ఓకేనా, 3 ఇంటూ 1 అంటే 3 ప్లస్ 1, 4 వస్తుంది. ఇది చూడండి కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది ఇంత ప్రీవియస్ ఎగ్జాంపుల్కి దీనికి. సో 4 మనకి ఈ నెంబర్తో ఈ నెంబర్ ఎలా వస్తుందో మనకి ప్రతి ఒక్క సిరీస్లో గమనించాలి. 4 అని తీసుకున్నాం మనకి 10 రావాలి, అని ఏ విధంగా చేస్తే మనకి 10 వస్తుంది, ఇప్పుడు 10 తీసుకున్నాం 33 రావాలి, దాన్ని ఏ విధంగా చేస్తే 33 వస్తుంది, అలా ఆలోచించి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అలాగే ఈ సిరీస్ అనేది మనకి సీక్వెన్షియల్గా ఉండాలి, దాన్ని బేస్ చేసుకుని మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంటూ 1 ప్లస్ 1 చేసి 4 వచ్చింది. సో 4 ఇంటూ 2 అంటే 8, 8కి ఎంత కలిపి 10 వస్తుంది అంటే ప్లస్ 2 కలపాలి. సో 8 ప్లస్ 2 10. నెక్స్ట్ ఇది చూడండి 10 ఇంటూ 3 అంటే 30, 30కి ఎంత కలిపితే 33 వస్తుంది, 3 కలపాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి 33 ఇంటూ 4, 33 ఇంటూ 4 అంటే 132, ఎంత కలిపితే 36 వస్తుంది, ప్లస్ 4 కలపాలి. సో నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 4. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ ప్లస్ 1 ప్లస్ 1 అనేది కామన్గా ఉంది, ఇంటూ ఉన్న వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళాయి. ఇక్కడ చూడండి అన్ని ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళాయి, ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 4, ఫైనల్గా ఇంటూ 5 ప్లస్ 5, ఓకేనా అర్థమైంది కదా. సో ఇక్కడ 136 ఇంటూ 5 అంటే 100 ఇంటూ 5 అంటే 500, 36 ఇంటూ 5 అంటే 180, సో 680 ఇక్కడ 5 680 ప్లస్ 5 685 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, 116 115 111 102 86. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 116 నుంచి 115 రావాలంటే -1 చేస్తే 115 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 115 -4 చేస్తే 111 వస్తుంది. అలాగే 111 నుంచి 102 రావాలంటే ఎంత చేసేయాలి, -9 చేస్తే 102 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మనం ఎంత తీసేయాలి, -16 చేస్తే 102 - 16 చేస్తే 86 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటిది, ఇది చూడండి మనకి 1, 4, 9, 16 అనేవి ఏంటి మనకి, అన్ని సిరీస్లో ఉన్న స్క్వేర్స్ అనమాట. 1 అనేది 1 స్క్వేర్, 4 అనేది 2 స్క్వేర్, 9 అనేది 3 స్క్వేర్ అండ్ 16 అనేది 4 స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చే స్క్వేర్ ఏంటిది, 5 స్క్వేర్ వస్తుంది. 5 స్క్వేర్ అంటే ఎంత, 25 అండ్ ఇక్కడ అన్నిటికీ మనకి మైనస్ ఉంది కాబట్టి సైన్ మైనస్. సో 86 - 25 ఏమొస్తుంది మనకి, 61 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో మనకి స్క్వేర్స్ క్యూబ్స్ కూడా మనం చూసుకోవాలి, వాటి యొక్క సింబల్స్ సిరీస్ మనకి సిరీస్ అనేది ఇక్కడ ఇట్లా ఫాలో అవ్వాలి,
వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఫాలో అవ్వాలి. మనకి సిరీస్ అనేది మ్యాచ్ కాకుండా చేస్తే మనకి యూజ్లెస్ అనమాట. సో దీని యొక్క ఆన్సర్ 61. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2, 2, 3, 6, 15. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్ ఎగ్జామ్స్లో మీకు చాలా రిపీట్ అయిన క్వశ్చన్. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 నుంచి 2కి రావాలంటే మనం ఏం చేయాలి? జస్ట్ 2 ఇంటూ 1 చేస్తే మనకి 2 వస్తుంది. మళ్ళీ 2 నుంచి 3కి రావాలంటే ఏం చేయాలి? 2 ఇంటూ 1.5 లేదా 3/2. 2ని 2ని 1.5 సార్లు గుణించాలి. 1 సారి గుణిస్తే 2 అవుతుంది. హాఫ్ టైం, హాఫ్ టైం అంటే 1 వస్తుంది. 2లో హాఫ్ ఎంత? 1. సో మనకి 3 వచ్చేస్తుంది. సో 3 నుంచి 6కి రావాలంటే ఇంటూ 2 టైమ్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 6 నుంచి 15కి రావాలంటే 6 ఇంటూ 2 అంటే ఎంత? 12 నుంచి మళ్ళీ ఇంటూ 6 ఇంటూ హాఫ్ చేయాలి. హాఫ్ అంటే 3 వస్తుంది. 12 ప్లస్ 3 ఎంత? 15 ఎంత అంటే ఇంటూ 2.5. 6 ఇంటూ 2.5 అనమాట. సో 6 దీని తర్వాత 6 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 0.5. 6 ఇంటూ 2 అంటే 12 ప్లస్ 6 ఇంటూ హాఫ్ అంటే 3. సో ఇది 15 వస్తుంది. సో మనకు సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్, సో నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇంటూ 1, తర్వాత 1.5, 2, 2.5. ఇంకంటే ఇక్కడ హాఫ్ ప్లస్ హాఫ్ అండ్ ఇక్కడ కూడా ప్లస్ హాఫ్ అండ్ ఇక్కడ కూడా ప్లస్ హాఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. సో నెక్స్ట్ కూడా ప్లస్ హాఫ్, 2.5 ప్లస్ హాఫ్ అంటే 3 ఇంటూ 3 అనమాట. 15 ఇంటూ 3 అంటే మనకి 45 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనకి నెంబర్స్ వచ్చాయంటే వాటిని ఇంటూ 1 కానీ ఇంటూ 1 చేయాలి. నెక్స్ట్ 1.5 లేకపోతే స్టార్టింగ్లోనే మనకి కొన్ని 0 0 అనేది రావడం జరుగుతుంది. వాటిని మనకి ఇంటూ 0.5తో అలా మల్టిప్లై చేస్తూ అలా ఇలా సీరియస్గా వెంట వెంటనే సేమ్ నెంబర్స్ వచ్చినా కానీ ఇంటూ 1తో చేయాలి. నెక్స్ట్ నెంబర్ 1.5 అలా సంథింగ్ ఇలా ఇంకా ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్ తీసుకొని చాలా ప్రాక్టీస్ చేయండి. వీటి మీదనే మీ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 0, 2, 6, 12, 20. సో ఇక్కడ 0 ఉంది. మనకి ఎప్పుడైనా ఈ సిరీస్లో 0తో స్టార్ట్ అయితే ఐదర్ 1² - 1 కానీ 1³ - 1 కానీ ఫార్మేట్లో ఉంటుంది. సో 1² - 1 తీసుకుంటే మనకి 0నే, 1³ - 1 తీసుకున్నా 0నే. ఇప్పుడు 2కి చేద్దాం. ఇప్పుడు 2² అంటే ఎంత? 2 - 2 అంటే 2² అంటే 4, 4 - 2 అంటే 2. ఇది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇది చేద్దాం. నెక్స్ట్ నెంబర్ 3² - 3 3² అంటే 9, 9 - 3 అంటే 6. సో సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇది 4² - 4 అంటే 16, 16 - 4 - 12. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇది 5² - 5 అంటే 25 - 5 అంటే 20. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి సిరీస్లో? 6² - 6 అంటే 36, 36 - 6 అంటే 30. సో ఈ విధంగా మనం స్క్వేర్స్ని వాటి మధ్య డిఫరెన్స్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దీనికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది కూడా 0తో స్టార్ట్ అవుతుంది కానీ మనకి 1² - 1 కానీ 1³ - 1 కానీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 1² - 1 0 వస్తుంది, 1³ - 1 0 వస్తుంది. సో ఇది రావాలంటే మనం ఏం చేయాలో చూడాలి. సో ఇక్కడ చూడండి, మనకి 2² అంటే 4 ఉంది. సో 4 అంటే 4కి గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి 2³ చేద్దాం. 2³ అంటే 8, 8కి - 2 చేస్తే 6. సో ఇది కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, 3³ అంటే 27 - 3 24 రావాలంటే -3 ఇవ్వాలి. 3³ - 3 - 24. ఇది చూడండి 4³ అంటే 64 - 4 అంటే 60 వస్తుంది. ఇది చూడండి 5³ అంటే 125 - 125 ఇది మైనస్ అంటే 120. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి 6³ - 6 ఎందుకంటే మనకి సిరీస్ అనేది ఫాలో అవుతుంది. 1³ - 1 అండ్ 2³ - 2 3³ - 3 4³ - 4 5³ - 5 నెక్స్ట్ 6³ - 6 6³ అంటే మనకి ఎంత? 216 అండ్ -6 అంటే మనకి 210 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఎగ్జామ్లో, ప్రీవియస్ ఎగ్జామ్లో, చాలా ఎగ్జామ్లో, మన బ్యాంక్ ఎగ్జామ్లో కానీ, ఎస్ఎస్సీ ఎగ్జామ్లో కానీ, రీసెంట్గా జరిగిన మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో కూడా మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. 2, 3, 10, 39, 172. సో ఇది మనకి ఏ సిరీస్ ఫాలో అవుతుందో చూద్దాం. మనకి ఫస్ట్ ఏంటిది, 2 నుంచి 3కి రావాలంటే ఇంటూ 1 ప్లస్ 1 చేస్తే వస్తుంది. 2 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 3. నెక్స్ట్ ఇది చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి ఏం చేస్తే వస్తుంది? ఇంటూ 2 తీసుకుందాం. ఇక్కడ ఇంటూ 1 వచ్చింది కాబట్టి ఇంటూ 2 అంటే 3 ఇంటూ 2 అంటే 6. మనకి నెక్స్ట్ 10 రావాలి కాబట్టి ప్లస్ 4
ఓకే ఇది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, సో మనకి ఇంటూ త్రీ చేద్దాం అనుకో, మనకి సిరీస్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి ఇంటూ త్రీ, 10 × 3 అంటే 30, 39 రావాలి కాబట్టి ప్లస్ 9 చేయాలి. ఓకే మనకి సీక్వెన్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటూ త్రీ కాబట్టి నెక్స్ట్ ఇంటూ ఫోర్, 39 × 4 అంటే 120 ప్లస్ 36 156, సో 156 ఎంత కలిపితే 172 వస్తుంది, సో 16 కలపాలి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ 1 అంటే 1 స్క్వేర్, ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్, ఇక్కడ 9 అంటే 3 స్క్వేర్, ఇక్కడ 16 అంటే 4 స్క్వేర్, అంటే ఇంటూ 4 ప్లస్ 1 స్క్వేర్, ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్, ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్, ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్, అంటే ఇది 25 అనమాట. సో 172 ఇంటూ 5, సో 172 ఇంటూ 5 అంటే 860, ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25, సో మనకి ఏమొస్తుంది 885 అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్, ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్, ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్, ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్. నెక్స్ట్ సిరీస్ వచ్చేసి మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్, 172 ఇంటూ 5 అంటే 860, సో 860 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25, సో 885. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 1 22 333 444 4 4. సో నెక్స్ట్ డాష్ ఏంటిది, ఇక్కడ చూసారా 1 అనేది 1 టైం వచ్చింది, 1 టైం. 2 ఉంటే మనకి 2 టైమ్స్ వచ్చింది, 3 నెంబర్ ఉంటే 3 టైమ్స్ వచ్చింది, 4 నెంబర్ ఉంది కాబట్టి 4 టైమ్స్ వచ్చింది. సో నెక్స్ట్ సేమ్ వస్తే మనకి 5 వస్తుంది, 5 ఉంది కాబట్టి మనకి 5 టైమ్స్ వస్తుంది, ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఇలాంటివన్నీ మనకి సింపుల్గా అయిపోతే మనకి చూడడానికి నెంబర్ అనేది పెద్దగా కనబడుతుంది కనుక సింపుల్గా అయిపోతుంది. సో 1 నెంబర్ ఉంది కాబట్టి 1 టైము, 2 నెంబర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 నెంబర్ ఉంది 3 టైమ్స్ వచ్చింది, 4 నెంబర్ ఉంది కాబట్టి 4 టైమ్స్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి మనకి 5 నెంబర్ కాబట్టి 5 టైమ్స్ వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం, 123 234 345 456. సో ఇలా వచ్చినప్పుడు మనకి, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఒక చూడండి, ఈ ఇందులో ఉన్న ఫస్ట్ నెంబర్ ఇందులో ఉన్న ఫస్ట్ నెంబర్ తీసుకోవచ్చు, లేదా మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేసి కూడా చేయవచ్చు. సో సపోజ్ చూసుకోండి 123, నెక్స్ట్ ఏం చేశాడు 1 క్లోజ్ చేసి 234, నెక్స్ట్ వచ్చే సిరీస్ నెంబర్ 234, నెక్స్ట్ ఏం చేశాడు మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ చేసి 34, నెక్స్ట్ వచ్చి దీనికి నెక్స్ట్ నెంబర్ ఏంటి 5 తీసుకున్నాడు. అలాగే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 3 క్యాన్సిల్ చేశాడు, 4 5 తీసుకుని దీని 5కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 6. అలాగే ఇక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తాడు, 5 6, సో 6 తర్వాత వచ్చే నెంబర్ 7. సో ఇదనే మనకు ఆన్సర్ అవుతుంది, అర్థమైంది అనుకుంటున్నాను. 123 అంటే ఇక్కడ 1 క్యాన్సిల్ చేసి 2 3, 3 తర్వాత వచ్చే నెంబర్ 4. నెక్స్ట్ ఏంటిది మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ చేశాడు, 2 క్యాన్సిల్ చేసి 34 3 4 4, తర్వాత వచ్చే నెంబర్ 5. అలాగే ఇక్కడ 3 క్యాన్సిల్ చేశాడు, 4 5 తీసుకున్నాడు, 5 తర్వాత వచ్చే నెంబర్ 6. అలాగే ఇక్కడ 4 క్యాన్సిల్ చేసి 5 6 తీసుకున్నాడు, 6 తర్వాత వచ్చే నెంబర్ 7, ఇదనే మనకు ఆన్సర్ అవుతుంది. లేదా మీరు డిఫరెన్స్ చేసి కూడా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ చూడండి ఒక్కొక్క నెంబర్కి డిఫరెన్స్ చేసి కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ. సో 1కి ప్లస్ 1 కలిపితే 2, 2కి ప్లస్ 1 కలిపితే 3, 3కి ప్లస్ 1 కలిపితే 4, 4కి ప్లస్ 1 కలిపితే 5. అలాగే చూడండి 2 3, మిడిల్ నెంబర్ చూడండి 2 3 4 5, 2కి ప్లస్ 1 కలిపితే 3, 3కి ప్లస్ 1 కలిపితే 4, 4కి ప్లస్ 1 కలిపితే 5, 5కి ప్లస్ 1 కలిపితే 6. నెక్స్ట్ ఇది చూడండి 3 4 5 6, 3కి ప్లస్ 1 కలిపితే 4, 4కి ప్లస్ 1 కలిపితే 5, 5కి ప్లస్ 1 కలిపితే 6, నెక్స్ట్ 6కి ప్లస్ 1 కలిపితే 7, ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, 876 765 654 543. సో ఇది చూడండి, ఇది ఇంతకుముందు ఎగ్జాంపుల్కి సేమ్ అదే టైప్లో. ఇక్కడ 876 ఇక్కడ ఏం చేశాడు, 8 అనేది క్యాన్సిల్ చేశాడు, 76 తీసుకున్నాడు, 6కి ముందు వచ్చే నెంబర్ ఏంటి 5. అలాగే నెక్స్ట్ ఏం చేశాడు, 7 క్యాన్సిల్ చేసి 6 5 తీసుకున్నాడు, సో 5కి ముందు వచ్చే నెంబర్ 4. అలాగే ఇక్కడ 6 క్యాన్సిల్ చేశాడు, 5 4 తీసుకున్నాడు, 4కి ముందు వచ్చే నెంబర్ 3. అలాగే ఇక్కడ 4 5 క్యాన్సిల్ చేసి 4 3 అలానే తీసుకుంటాడు, 3కి ముందు వచ్చే నెంబర్ 2. అలా 432 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ ఇందులో తీసుకుంటే 101 212 323 434. సో ఇక్కడ చూడండి ఫస్ట్ డిజిట్స్ 1 2, అన్ని నెంబర్లో ఫస్ట్ డిజిట్స్ 3, ఇక్కడ 4, అంటే ప్లస్ 1 కలిపితే 2, ప్లస్ 1 కలిపితే 3, ప్లస్ 1 కలిపితే 4, ప్లస్ 1 కలిపితే 5, నెక్స్ట్ ఇక్కడ 5 వస్తుంది. అలాగే మిడిల్ డిజిట్స్ 0 1 2 3, నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 4 వస్తుంది. అలాగే లాస్ట్ డిజిట్స్ ఆఫ్ ఈచ్ నెంబర్ 1 2 3 4, అండ్ నెక్స్ట్ ఏమొస్తుంది 5 వస్తుంది. లేదా అలా కాకుండా
ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ సేమ్ ఉన్నాయి, మిడిల్ నెంబర్ దీనికి ఒక నెంబర్ తక్కువ ఉంది, అంటే వన్ మైనస్ వన్ అంటే జీరో వస్తుంది. నెక్స్ట్ టూ టూ, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ టూ ఉన్నాయి, టూకి మైనస్ వన్ చేస్తే వన్ వస్తుంది. లేదా త్రీ త్రీ, త్రీకి మైనస్ వన్ చేస్తే మిడిల్ నెంబర్ టూ వస్తుంది. ఫోర్ ఫోర్, ఫోర్కి మైనస్ వన్ చేస్తే త్రీ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ, ఒక నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫైవ్ ఫైవ్ వస్తుంది, దీనికి ఫైవ్కి మైనస్ వన్ చేస్తే ఫోర్ అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా మనకు నెంబర్ సిరీస్కి సంబంధించిన 20 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో మనకి నెంబర్ అనాలజీకి సంబంధించినది, నెంబర్ అనాలజీకి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. వాటిని బేస్ చేసుకుంటే మనకి కొన్ని క్వశ్చన్ రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి మిస్సింగ్ నెంబర్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అది డయాగ్రమేటిక్లో కూడా మిస్సింగ్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి మిస్సింగ్ నెంబర్లో ఒక పార్టే. కాకపోతే ఇందులో వచ్చేసి మనకి డయాగ్రమేటిక్ పార్ట్ ఇచ్చే, సపోజ్ ఇక్కడ సంథింగ్ ఏదో నెంబర్ ఇచ్చి ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. ఇట్లా స్క్వేర్లో వచ్చి సమ్ ఫైవ్ ఫోర్ త్రీ, నెక్స్ట్ నెంబర్ ఏంటి అని ఇట్లా మిస్సింగ్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.